తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు న్యాయానికి సంఖ్యలు అనే కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి నెల్లూరు నగరంలో ఆయన నివాసం వద్ద చేతులకు సంఖ్యలు కట్టుకుని నల్లరిబ్బను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాయితీకి నిలువెత్తు సాక్ష్యం నారా చంద్రబాబు నాయుడు అని, నిస్వార్థ ప్రజా సేవకులపై కక్ష సాధింపు ఆ వ్యవస్థలకే శ్రేయస్కరం కాదని అన్నారు. చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా అరెస్టు చేసింది ఈ సైకో ఫ్యాక్షన్ ప్రభుత్వమని, రాష్ట్రాభివృద్ది భావితరాలకు మెరుగైన ప్రమాణాలు కల్పించాలనే తపనతో దశాబ్దాలుగా నిద్రాహారాలు మానేసి రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా పనిచేసిన వ్యక్తికి గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.